నెల్లూరు నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అన్ని విభాగాల్లో వైద్య సేవలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ వైద్యులను ఆదేశించారు. కలెక్టర్ హరినారాయణ్ నెల్లూరు నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులతో సమావేశమై జీజీహెచ్ లో అందిస్తున్న వైద్య సేవలను ల్యాబ్స్ ఆపరేషన్ థియేటర్స్ బ్లడ్ బ్యాంక్ పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చికిత్స కోసం జీజీహెచ్ కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సేవలను అందించడంలో అలసత్వం వహించిన వైద్యులు వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వైద్యులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ సెంట్రల్ డయాగ్నోసిస్ బ్లాక్ రక్తనిధి కేంద్రం ప్రసూతి చిన్నపిల్లల వార్డులను ఆకస్మిక తనిఖీ చేశారు. గర్భిణీలకు చిన్నపిల్లలకు వైద్య సేవలందించడంలో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జమున, జీజీహెచ్ అభివృద్ధి సొసైటీ కమిటీ కోఆర్డినేటర్ లక్ష్మీ సునంద, వివిధ విభాగాల హెచ్ఓడీలు, వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సిసి రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనేవారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.